మండల పార్టీ ఆధ్వర్యంలో కసాపురం దేవస్థానంను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సభ్యుడు కామ్రేడ్ జగదీష్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ నెల 16న కసాపురం దేవస్థానంలో సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్న కృష్ణారెడ్డి హుండి దొంగతనంలో ఉన్న భాగ్యస్వాములు అందరిని బయటకు తీసుకురావాలని అన్నారు. ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే వారిని వారి పదవుల నుండి నిర్దాక్షిణ్యంగా తొలగించాలని తెలిపారు. లేని పక్షంలో ఉద్యమాలను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు గోవిందు, నియోజకవర్గ కార్యదర్శి వీరభద్రస్వామి తదితరులు పాల్గొన్నారు. అపవిత్రమైపోయినాయి. పవిత్ర స్థలాలైనటువంటి దేవాలయంలో రాజకీయ అధికార జోక్యము చాలా మితిమీరిపోయింది. ప్రతి చిన్న విషయానికి రాజకీయ అధికార జోక్యం అనేది ఈ పవిత్ర స్థలాల్లో పెట్టుకోబట్టే కసాపురం ఆలయంలో ఉండి దొంగలు పట్టారు. ఆ ఉండిలో దొంగ గత 20 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నాడు. 20 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉండి కసాపురం ఆలయంలో మరి ఎన్ని సిసి కెమెరాలు ఉన్నా ఆ సెక్యూరిటీ గార్డ్స్ కంటే అతనే చీఫ్ కాబట్టి ఈ యొక్క దొంగతనాలకి పాల్పడుతున్నాడు. ఈ స్వయాన అధికార పార్టీ నియమించినటువంటి పాలక మండలి సభ్యులే ఇది ఒక 6 నెలల నుంచి మా దృష్టికి వచ్చింది. ఇటువంటి ఉండి దొంగతనాలు జరుగుతున్నాయి, దాన్ని కనిపెట్టాలని చెప్పారని మేము చూసామని మల్లికార్జున రెడ్డి పాలక మండలి సభ్యుడు స్వయంగా మీడియాకు చెప్పాడు. అంటే 6 నెలల నుంచి ఏం చేశారు, ఏం కాశారు, మీరు మరి మనుషులను కూడా కాస్తున్నారా లేకపోతే ఇంకా వేరే పశువులను కూడా కాస్తున్నారా? 6 నెలల ముందే మీ దృష్టికి వస్తే మరి ఎందుకు కానీ మీరు చర్యలు తీసుకోలే? అంటే ఆ దొంగని ప్రత్యక్షంగా పట్టుకోవాలనంట. ఆ దొంగ 27 నుంచి వస్తున్నాడని చాలామంది అనుమానాలు ఇక్కడ. ఎందుకంటే ఆ దొంగ కృష్ణారెడ్డి అనేవాడు కాదు. కృష్ణారెడ్డి అనే అతని వెనక రాజకీయ నాయకుల హస్తము, అధికారుల హస్తము ఉండబట్టే ఆయన అంత యథేచ్ఛగా ఆంజనేయ స్వామి ఉండేటువంటి ఉండిలో డబ్బులు దోచుకుంటా ఉన్నాడు. ఆఖరికి ఆంజనేయ స్వామి యొక్క భయం కూడా లేకుండా పోయింది. ఆంజనేయ స్వామి గదతో కొడతాడనో తోటతో కొడతాడనో భయం కూడా లేకపోయింది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కీ టీవీ.